మేమే గెలుస్తా ఉంటారు. అది కాదని ఈసారి మీకు పట్టం కట్టే అవకాశం ఉంటుందా? తప్పకుండా. అంటే గతంలో 2014లో అయితేనేమి 19లో అయితేనేమి వైసీపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన మాట వాస్తవమే. 19లో కూడా స్వీప్ కావడము, 14లో కూడా త్రీ సీట్సే వచ్చి రావడం జరిగింది. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. ఈసారి ఎందుకంటే ప్రజలు ఈ రాష్ట్రం ప్రభుత్వం వల్ల విసుగి వేసారు, సరిపోయినారు కాబట్టి అన్ని రంగాల్లో విఫలమైంది. అందరూ ఈరోజు మొత్తం యువత అయితేనేమి, రైతులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, అందరూ ఉద్యోగస్తులు అయితేనేమి, పెన్షనర్స్ అయితేనేమి, వ్యాపారస్తు ప్రతి ఒక్క రంగం కుదేలైపోయింది. దీనివల్ల నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఇంకా చాలు అనే స్టేజ్కి వచ్చారు కాబట్టి తప్పకుండా ఈసారి ఎక్కువ సీట్స్ తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంటుందని మా ప్రగాఢమైన నమ్మకం. చివరిగా ఒక ప్రశ్న అండి, అంటే మిగిలిన అది తెలుగుదేశంలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వారసుల రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చూస్తున్నాం, వాళ్ళు ఆల్రెడీ తప్పుకుని కొడుకుల్ని ఈసారి బరిలోకి దిగుతారు. ఈవెన్ చెవిరెడ్డి కావచ్చు, పేరు నాని కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తున్నారు. సో గౌరవ ఫ్యామిలీ నుంచి వారసుడు ఎవరు దిగుతున్నారు అని నెక్స్ట్ ఇంకా ఆలోచన లేదండి. ఇప్పటికైతే మా బాబు ఇంకా స్టడీస్ చదువుకోవడము, దాంతోపాటు జాబ్ చేసుకోవడము, తను వేరే రంగంలో ఉన్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎట్లుంటుందో ఇప్పుడే ఏం చెప్పలేము. ఇప్పటికైతే మాత్రం తన స్టడీస్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఆలోచన మేము ఏం చేయలేదు ఇంకా. థ్యాంక్ యూ మా